ముందుగా సంక్షిప్త సమాచారం. తక్కువ పెట్టుబడి వ్యయంతో ఎక్కువ ఉత్పాదకత సాధించే దిశగా తమ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింటెక్ రీసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో ఆయన ప్రసంగించారు. వ్యవసాయం మీద ఏ విధంగానైతే ఈరోజు పరిశోధనలు చేస్తూ ఉన్నారో, వ్యవసాయం మీద పరిశోధనలు చేసి ఈ దేశంలో ఆహార భద్రత మరియు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఈ యొక్క వ్యవసాయ పరిశోధనలు ఈనాడు దోహదపడేటువంటి విధంగా ఉండాలి. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడిని ఏ విధంగా సాధించాలి, దానికి తోడీనాడు పెట్టిన పెట్టుబడికి 50% రైతుకు ఆదాయం ఉంటేనే వ్యవసాయం కూడా కొనసాగుతుందని స్వామినాథన్ గారు చెప్పినటువంటి దాన్ని అన్ని రకాల ప్రయత్నాలను కూడా తెలుగుదేశం ప్రభుత్వం టేకప్ చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈనాడు దేశవ్యాప్తంగా కానీ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి మెకనైజేషన్ ఆధునిక యంత్ర పరికరాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగానికి చేరవేస్తా ఉన్నాము. ఆధునిక వంగడాలు అధిక దిగుబడిని ఇచ్చేటువంటి వంగడాలని రైతులకు చేరవేస్తా ఉన్నాము. అదేవిధంగా అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేసి రైతులకు ఎక్కువ ధర రావాలి. యువత గాని మహిళలు గాని ప్రతి ఒక్కరూ పట్టణాల వైపు కాదు పల్లెల వైపు చూసేటువంటి పరిస్థితి రావాలంటే అగ్రికల్చరల్ తప్పకుండా లాభసాటిగా రావాలి. ప్రతి ఒక్కరికి అగ్రికల్చరల్ ఈజ్ అవర్ కల్చర్ అనేటువంటి విధంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఉండాలి. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాల్సి ఉందని సింటెక్ రీసెర్చ్ ఇండియా ఎండీ నేతాజీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి 8 జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలు ఉంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు కేవలం 2 మాత్రమే వచ్చాయని, వాటికి కూడా నిధుల కొరత ఉందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోనైనా నవ్యాంధ్రలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. పాఠ్యపుస్తకాల పేర్ల సవరణ ఆన్లైన్లో చేర్చడం కోసం 8 నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. సిపిఎం ఆధ్వర్యంలో అన్నదాతలు నిరసన తెలిపారు. పొలం పనులు వదిలి రోజు పడిగాపులు కాస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవిడ పేరు మూడవ తంజీబాయి పేరు మీద పట్టా ఇచ్చారు, కానీ అది ఫస్ట్లో నుంచి దేశావ తంజీబాయి అని పడినది. దానికి నేను ఎంఆర్ఓకి అర్జీ పెట్టాను, 6-7 నెలలు అయింది, అప్పుడు చేస్తామని చెప్పారు వాళ్ళు, కానీ ఇంకా అది అవ్వలేదు. పేర్లు మార్పుబడే తిరుగుతున్నాం, 3 నెలల నుంచి తిరుగుతున్నాం, పనులు విడిచిపెట్టి రోజు రావడం జరుగుతుంది. అందులో ధర్నా చేసి ఒకసారి ధర్నా చేసినాం, ఆ ధర్నా చేసినప్పుడు ఎక్కిస్తానన్నది, మళ్ళా అదిగేలా ధర్నా చేస్తున్నాం. పాఠ్యపుస్తకాలు ఆన్లైన్లో నమోదు చేయని కారణంగా తమకు రుణమాఫీ అమలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. 1B అడంగల్ పత్రాలను తీసుకొస్తే గానీ వివరాలను నమోదు చేయమని బ్యాంకర్లు స్పష్టంగా చెబుతున్నారని రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. మేము గత 8 నెలల నుంచి తిరుగుతున్నాము, 4-5 సార్లు అర్జీలు ఎంఆర్ఓ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు, మా పంచాయతీ సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది వస్తూ పోతున్నారు. వాళ్ళు పొలం పనులు కూడా ఏం చేసుకోలేకపోతున్నారు. ఈ వీరవల్ల గారిని అడిగితే అది మీ ఎంఆర్ఓ దగ్గర పిన్ ఉంటుంది, అది మాకు ఇస్తే కానీ మేము చేయలేని పరిస్థితి. ఆ ఎంఆర్ఓ గారేమో ఈ మా వచ్చే డేట్కి రండి, లేకపోతే మంగళవారం రండి, ఏదో ఒక మీటింగ్లో ఏదో అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ జరుగుతూను 8 నెలలు గడిచింది. బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్లు అయితే 1B అడంగులు తీసుకురండి, మీ మాఫీ అయిన రుణాలను మేము కొత్త లోన్లు ఇవ్వడం కానీ జరుగుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆన్లైన్ చేయాలని ప్రస్తుతం ఆ తహసీల్దార్ విజయలక్ష్మి గారు వచ్చిన కాడి నుంచి ఈ 7 నెలల నుంచి రైతులంతా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కానీ ఆమె పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఆన్లైన్ చేయని కారణంగా పంట రుణాలు తీసుకోవాలన్నా ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు కావాలన్నా కానీ ఆన్లైన్ ముఖ్యం. ఆన్లైన్ కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నా కానీ పట్టించుకోవడం లేదు. అందుకే ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేసి రైతాంగం యొక్క స్థితిగతులను ఆమెకు వివరించాము. అయితే ఆమె సానుకూలంగా స్పందించి 20 రోజుల్లోపు మండలంలో ఉన్న అన్ని భూముల వివరాలను ఆన్లైన్ చేస్తామని చెప్పారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ బృందం విశాఖ మన్యంలో పర్యటించింది. పాడేరు ప్రాంతంలో 100,000 ఎకరాలలో కాఫీ పంట వేసేందుకు సిద్ధం చేసిన ప్రణాళికలను అమలు చేసేందుకు పలు ప్రదేశాలను బృందం సందర్శించింది. అలాగే 3 నెలల క్రితం విరుచుకుపడిన హుద్హుద్ ధాటికి ధ్వంసమైన కాఫీ తోటలను పరిశీలించింది.
ఆకులు వేయటాలు అవన్నీ ఉంటాయి కదా, వెజ్ కెరైసింగ్ అంటారు ఏవేవో అన్ని కదా, అవన్నీ వేస్తేనే మనకి క్వాలిటీ బాగుంటుందని, క్వాలిటీ బాగుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని మన నిపుణులు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే, నిన్న మీటింగ్ జరిగింది, మనం అంత పట్టించుకోవటం లేదు మన కాఫీ పంట గురించి. ఏదో వేసేస్తాము, అడవి పట్టణం వేసేస్తాము, వస్తుంది ఏదో కాఫీ వస్తుంది ఏదో తింటున్నాం అనే తప్ప, మనకి బాగా కాఫీ తోటలో చేయవలసిన అన్ని పనులు సకాలంలో చేసి మళ్ళీ వచ్చి దాని ప్రాసెసింగ్ అంటారు కదా, దాన్ని అంతా తీసి కడగటం చేస్తారు, వాటికి కూడా ఇస్తారు మీకు, అది కూడా ఆలోచిస్తుంది. వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వనబంధు కళ్యాణ యోజన పథకం కింద 10 కోట్లు విడుదల చేయబోతున్న తరుణంలో అధికారుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకోసం ఎంపిక చేసిన జీమాడుగుల మండలంలోని నేరోడి వలస లాడాపుట్టు గ్రామాలను గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సందర్శించారు. కాఫీ సాగు విధానం, అంతర్ పంటలైన జాఫ్రా, పిప్పరమోడి, అల్లం, రాజ్మా, మిరియాలు వంటి పంటలు, ఆర్థిక వనరులు తదితర అంశాల గురించి కమిషనర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. కోసిన ముడి కాఫీ గింజల్ని మినీ పల్పర్తో తయారు చేసే విధానాన్ని ఆమె పరిశీలించారు. అలాగే నాణ్యమైన కాఫీ పంట దిగుబడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రంలో సాంకేతిక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆత్మ ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీ నరసింహం ప్రారంభించారు. శాస్త్రవేత్త చిన్నమనాయుడు, ఆత్మ, వ్యవసాయ శాఖాధికారులు హాజరయ్యారు. రైతులను సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపించే దిశగా రోజుకో అంశం మీద అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 4వ తేదీన వ్యవసాయ యాంత్రీకరణ, పంటల రకాలు, 5వ తేదీన పశు మత్స్య పరిశ్రమపై సదస్సులు ఉంటాయని వివరించారు. చిరుధాన్యాల సాగు, సోలార్ పంప్సెట్లపై రైతులు ఆసక్తి చూపారు. ఈ సాంకేతిక వారోత్సవాల్లో అలాగే 2వ రోజు 4వ తారీఖున వ్యవసాయ యాంత్రీకరణ పైన సదస్సు, అలాగే పంటల రకాల పరిరక్షణ పైన సదస్సు జరుగుతుంది. అలాగే 3వ రోజు పశు విజ్ఞానం అలాగే మత్స్య విజ్ఞానానికి సంబంధించినటువంటి సదస్సు జరుగుతుంది. 4వ రోజు మహిళలు అలాగే గృహ విజ్ఞానానికి సంబంధించిన సదస్సు జరుగుతుంది. అలాగే 5వ రోజు ఉద్యానవన పంటలకు సంబంధించిన సదస్సు జరుగుతుంది. కాబట్టి ఈ 5 రోజుల పాటు ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ వ్యవసాయ సాంకేతిక వారోత్సవాలకి రైతు సోదరులు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తుమ్మికాపల్లిలో పశు సంవర్ధక శాఖ కొత్తగా మొదలుపెట్టిన క్షీరసాగరం పథకాన్ని అధికారులు ప్రారంభించారు. జిల్లాలో 4080 పాడి పశువులకు వర్తింపజేస్తామని పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు తెలిపారు. అధిక పాల ఉత్పత్తికి పథకం ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. క్షీరసాగరం పథకం యూనిట్ విలువ 9,000 రూపాయలని, ఓసీ బీసీలు 3,400, ఎస్సీ ఎస్టీలు 1,700 రూపాయలు చెల్లిస్తే చూడు పాడి పశువులకు నట్ట నివారణ మందులు, మినరల్ మిక్చర్ అందజేస్తామని చెప్పారు. ఈతకు 3 నెలల ముందు నుంచి దూడ పుట్టిన తర్వాత మరో 3 నెలల వరకు నెలకు 60 కిలోల చొప్పున అందించే దాణాను తొలి విడతలో 25 మంది రైతులకు దాణాను ప్రజాప్రతినిధులు అందజేశారు. క్షీరసాగర పథకంలో ముఖ్యంగా ఏంటంటే పశువులు అంటే ఆవులు కానీ గేదెలు కానీ 6 నెలల నుంచి 7 నెలలు చూడి పశువులు అనేది ముఖ్యంగా ఉండాలి. దీంట్లో ఒక రైతు అంటే ఒక కుటుంబము 2 పశువులకంటే ఎక్కువ చేసుకోవడానికి వీలు లేదు. దీంట్లో ఈ యూనిట్ కాస్టు, ఈ క్షీరసాగర యూనిట్ కాస్టు 9,000 రూపాయలు ఉంటుంది. ఈ 9,000 రూపాయల్లో మనం 3,400 రూపాయలు బీసీ ఓసీలకు అలాగే ఎస్సీ ఎస్టీలకి 1,700 మినాయించగా మిగతాదంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది. దీంట్లో ఈ మిగతా అమౌంట్ నుంచి ఆ పశువులు చూడుతో ఉన్నప్పుడు వాటికి నట్ల నివారణ మందులు అలాగే మినరల్ మిక్సరు, ఆ పశువుకి ఇన్సూరెన్సు, ఇవన్నీ కూడా మిగతా అమౌంట్ నుంచి భర్తీ చేయడం జరుగుతుంది.